74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కొండపాలెం సచివాలయంలో మండల అభివృద్ధి అధికారి భాస్కర్రావు ఆధ్వర్యంలో గరివిడిలో ప్రధాన రహదారిపై శానిటేషన్ చేశారు. దీనిలో భాగంగా భాస్కర్రావు మాట్లాడుతూ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గరివిడికి ఓవర్ బ్రిడ్జ్ గుండెకాయ వంటిదన్నారు. కరోనా వైరస్ ను పాలద్రోలాలంటే పారిశుద్ధ్యం చేయాలన్నారు. తమతో పాటు సిబ్బంది అందరం ఈ కార్యక్రమాన్ని చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఎస్ఎంఎస్ ను అనుసరించాలన్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ వాడాలన్నారు. సుమారుగా 100 మంది పాల్గొన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొండపాలెం ప్రత్యేక అధికారి పి రామకృష్ణ, ఈవో సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ సచివాలయం సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. 74వ స్వర్ణ దినోత్సవం సందర్భంగా ఒకవైపు కోవిడ్ మహమ్మారిని మనం పోరాడుతూనే ఉన్నప్పటికీ దానికి సరైన విరుగుడు శానిటేషన్ మరియు స్వచ్ఛత మాత్రమే, అలాగే పచ్చదనం మాత్రమే కాబట్టి ఈరోజు మొత్తం కొండపాలెం గ్రామ పంచాయతీలు, గరుడు మండలంలో కొండపాలెం గ్రామ పంచాయతీలో మెయిన్ హార్ట్ ఇది బ్రిడ్జ్, ఇది ఈ ఓవర్ బ్రిడ్జ్. ఈ ఓవర్ బ్రిడ్జ్ని మనం క్లీన్ చేసే పనిని పెట్టుకున్నాము. దీంట్లో ఈ గరుడి శానిటేషన్ సిబ్బంది, అలాగే ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది, అలాగే మా మండలంలో ఉన్న విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ, అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపెంట్స్ ఉన్నారు. దాదాపు 100 మంది వరకు ఇప్పుడు మనం ఈరోజు పాఠం చేస్తున్నాము. ఈ స్ఫూర్తి అనేది అన్ని పంచాయతీల్లో మండలం అంతా కొనసాగాలని గరుడి మండల అభివృద్ధి అధికారిగా నేను నా కాంక్ష. అలాగే మనకి మొదటి నుంచి చెప్తున్నట్టుగా కోవిడ్కి సరైన మందు ఎస్ఎంఎస్, అంటే ఖచ్చితంగా అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, దానికి మాస్క్ తొడుక్కొని ఉండాలా, శానిటైజర్ కంటిన్యూస్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, స్వచ్ఛతని పరిశుభ్రతను పాటించడం, ఆరోగ్యమైన ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా మనలో ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని ఎదిరించడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే అతిపెద్ద దీన్ని మనం ఎదిరించే అతిపెద్ద ఆయుధం, మన దగ్గర ఉండే ఆయుధం ఒకటే ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అండి. సో మన దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం ఏంటి అంటే సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రతను పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం, దీన్ని అందరూ ఖచ్చితంగా పాటించాలి. ఇది